వెల్కమ్ టు సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి కార్పొరేట్ స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఈరోజు ఈ వీడియోలో ఏపీఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతేకాకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట మనకు మన రాష్ట్ర ప్రభుత్వం అనుకోని షాక్నైతే ఇచ్చింది అది ఏంటంటే ఏపీఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ని పోస్ట్ పోన్ చేసింది మరియు ఫస్ట్ కౌన్సిలింగ్ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ని కూడాను ఎక్స్టెండ్ చేసింది అంటే విద్యార్థులలో ఉత్కంఠ అనేది మరింత పెరిగే అవకాశం అనేది అయితే ఉంది ఇన్ని రోజులు విద్యార్థులు చాలా ఉత్కంఠతో ఉన్నారు కనీసం పదహారో తేదీ సాయంకాలానికన్నా మనం ఏ కాలేజీలో ఏ కోర్సులో చేరబోతామో అనేది తెలిసిపోతుంది అని అనుకుంటున్నారనమాట అది కాస్త మరో వారం రోజులకి పొడిగింపు అనేది జరిగింది ఇక వివరాల్లోకి వెళ్ళామంటే మనకు ఏపీఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లో పైన డేటా మీకు స్క్రోల్ అవుతుంది మ్యాటరు క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏపీఎంసెట్ ట్వంటీ ట్వంటీ అడ్మిషన్స్ ఇన్ఫార్మ్డ్ దట్ ది సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు ఎయిటీన్ వన్ ట్వంటీ ట్వంటీ వన్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ఆ ఇన్ఫర్మేషన్తో పాటు మరొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏపీఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడాను న్యూ అని పక్కన మనకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాము మనకు ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారనమాట మనకు విద్యార్థులు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అసలు పాల్గొనలేదో వాళ్ళు ఇరవై ఒకటో తేదీ నుంచి మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అది ఓసి ఆర్ బీసీ క్యాష్ కేటగిరీ వాళ్ళైతే పన్నెండు వందల రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ క్యాష్ కేటగిరీ వాళ్ళకైతే ఆరు వందల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు కట్టి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అసలు ప్రాసెసింగ్ ఫీజు కట్టలేదో వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవచ్చు ఎంసెట్లో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే అని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మనకు అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ డేట్ అన్నమాట మనకు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తేదీ వరకు కొత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి పెట్టుకోవచ్చు మీకు హెల్ప్లైన్ సెంటర్స్ కూడా ఆ డేట్లో ఉంటాయి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ రెండు రోజులు మీరు వెళ్ళచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు మూడు రోజులు మీరు వెళ్ళొచ్చు అనమాట మరియు ఇరవై ఐదో తేదీ సాయంకాలం ఆరు గంటల తర్వాత సీట్ అలాట్మెంట్స్ ఇస్తామని చెప్పడం జరిగిందనమాట